సెలబ్రేషన్. డ్రామా జూనియర్స్ లవ్ అవుతుంది సెన్సేషన్. క్రికెట్ టీమ్ లో ఉందండి 11 మంది. నువ్వు యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? ఎందుకు నాన్న ఇప్పుడు ఇదంతా చెప్తున్నావు? ఈ యాక్టింగ్ చేసే నేను ఇక్కడ దాకా వచ్చాను. ద ప్లానింగ్. నీలాంటి వయసు అయిపోయిన వాళ్ళు దంచితే మేము ఇంకా పచ్చడి తిన్నట్టే. ఉప్మా చేవే అంటే గోధుమ పిండితోనా మైదా పిండితోనా అడిగే నువ్వే పచ్చడిళ్ళ జైలు నాకు చెప్తున్నావా? మా అత్త కాళ్ళు తెల్లగా ఎలా నెగనెగలాడిపోతున్నాయో. ఆకాశంలో ఉంటుంది తార, నా గుండెలో ఉంటుంది అక్షర. పెళ్లిలో పెడతారు విందు, నాకు మాత్రం ఇష్టం అరవిందు. మనం ఒక ముఖ్యమైన పని మీద గెటప్ చేంజ్ చేసి వెళ్ళాలి. అసలు ఈ ముసలి గెటప్ ఎందుకు వేయించిన అక్షర ఆ చెప్పు. కంప్లీట్ అయిపోయి వి ఎంటర్ 6th ఇయర్ అన్నమాట. రాధే రాధే ఇది నీగారే మమతే ముడుపై ఒదిగా. ఇంకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉండి నాకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటే పర్సనల్ లైఫ్స్ లో ఇప్పటికి మా అందరికి బ్రేకప్ అయిపోతుంది. ఏ పిల్ల, మాలాంటి కుర్రాళ్ళు వదిలేసి ముసలాళ్ళతో డాన్స్ చేయడం చాలా అన్యాయం తెలుసా? నువ్వు ఇప్పుడే ఇంతలా ఊపుతూ డ్యాన్స్ చేసావంటే పెద్దయ్యాక ఇంకెలా చేస్తావో. ఇది ఏమింది రాని? నాన్నట్ర చిన్నప్పటి ఇంత బాగా ఆడుకున్నావురా తల్లి. ఇలాంటి ట్రోల్స్ వివేకం లేకుండా చేయకూడదు. ఇల్లంతా రెనోవేట్ చేపించేశాను. డోర్లు టేక్ వుడ్ టేబుల్ టేక్ వుడ్. టాలీవుడ్ మొత్తం మీ ఇంట్లో ఉంది, టేక్ వుడ్ ఉంటే తప్పేంటండి? పంచే చూసారా కలగలాడిపోతుంది. ఊర్నా గారు తెలుగులో వాళ్ళు స్కిట్ చేసినప్పుడు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారో, ఆవిడ తెలుగులో మాట్లాడినప్పుడు నేను అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాను. అన్నిసార్లు షాపింగ్ దేనికమ్మా? ఎప్పటికోసం మేడం, దీనికి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం దీని రోగం మేడం. అసలు నువ్వు ఎవరి తాలూకా? ఎంతమంది కిడ్స్ ఉన్నా మీరు మాత్రం మా ఆడియన్స్ కి ఎప్పుడు కిడ్డే. ఈమె నా లైఫ్ లో రావడం, ఐఎమ్ సో లక్కీ టు హావ్ మై వైఫ్. నేను సీరిగడ విడదాం అనుకున్నా కానీ జీవాలు వీడి దాకా తీసుకొచ్చారు, అంటే నా లైఫ్ వీడి దాకా మంచిగా తీసుకొచ్చారు అంటున్నా. కప్పుల్ గా ఇంట్రొడ్యూస్ అయింది ఇక్కడనే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇట్లా ఇడికి వచ్చినావు, రేపు నీ కొడుకుతో వస్తావు, తర్వాత నీ ముసలిదైనా ఇడికే వస్తావు. వాళ్ళిద్దరూ ముగ్గురుగా మారే ఒక బ్యూటిఫుల్ మూమెంట్. చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పూల మెడ కట్టన్నా. భోజనం చేస్తారా? నేను ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తాను. అత్తయ్య గారు మీకు ఎంతో ఇష్టం అని చిన్న చేపలు చింత చిగురు కూర చేసి పంపించారు.
చరణ్, నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా? నువ్వు కూడా సినిమాలో యాక్టింగ్ చేయొచ్చు కదా. నేను యాక్టింగ్ చేయడం ఏంటన్నా? అమ్మలా చెప్తున్నాను, సినిమాల్లో చేయ. నేను వెళ్ళొస్తా. జనాలకి సాయం చేయడానిక, వాళ్ళకి న్యాయం చేయడానికి, ఆనాడు ధర్మం కోసం అన్న వెంట తమ్ముడు అడిగితే ఈనాడు అన్యాయాన్ని ఎదిరించడానికి వెళ్తున్న ఈ తమ్ముడు వెంట ఈ అన్న వస్తున్నారా? రెండు స్థానాల్లో కూడా పవన్ పరాజయాన్ని చవి చూశారు. ఈ సండే డ్రామా జూనియర్స్ డే.